శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం కాన్స్టెన్సీలో హైటెన్షన్ వైర్లు తెగి ఆటో మీద పడి ఐదు మంది సజీవ దహనమైనటువంటి కేసులు ఆశ్చర్యకరంగా ఏ ఒక కనీసం విద్యుత్ అంటే ఈ కరెంటు సంబంధించినటువంటి ఏ అధికారి ఏ ఉద్యోగి మీద ఎలాంటి చర్యలు ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు అండ్ అదే సమయంలో దీని చుట్టూ వీళ్ళు చేస్తున్న విచారణ కనుక చూస్తే నిజంగానే అరే మనకు దెమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందేమో నిన్న విచారణకు వచ్చినటువంటి తిరుపతి నుంచి ఒక విద్యుత్ విజిలెన్స్ మహిళా అధికారిని ఎవరు వచ్చారట ఇంకా ఉన్నత స్థాయి అధికారులు కొందరు కొందరు అక్కడికి పోయి వీళ్ళు మొత్తం చేస్తున్న విచారణ ఏంటి ఉడత చుట్టూనే ఉడత చుట్టూ చేసి ఏ స్థాయికి తీసుకెళ్లారు అంటే ఉడతకు మార్టం చేశారు ఉడతకు పోస్ట్ మార్టీ ముద్దాయిని ఉడతని చేసుకుంటూ పోస్ట్ మార్టం చేసి ఇంకా మిగిలింది ఏం ఒకటే మిగిలింది ఏమని ఉడత మీద హత్య కేసు పెట్టండి ఉడత మీద హత్య కేసు పెట్టి ఇంకా దీన్ని శిక్షించాలంటే ఆల్రెడీ ఇదే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఉడత అందుకని చెప్పి ఇంకా దీనికి సంబంధించి ఎవరి మీద చర్యలు తీసుకునేది ఏం లేదు ఈ ఈ ఐదు మంది సజీవ దహనానికి కారణమైన ఉడతనే చనిపోయింది కాబట్టి కేసు మూసేయండి అని చెప్పి చెప్పండి ఇంకా అది ఒకటే మిగిలింది ఉడతకు మార్టం చేసి ఉడత ఆడ కూది ఉడత ఆడబడింది మీరు పోయేటప్పుడు ఉడత ఏడు ఉండే ఇటువంటివి అడుగుతున్నారట అసలు బేసిక్గా అక్కడ అంత ఉడత కొరికితేనే అంత వైర్లు ఉన్నాయా ఉడత ఊగితేనే ఉడత ఊపలకు అంత వైర్లు ఉన్నాయా కనీసం ఏవీ లేవు అండ్ దీనికి సంబంధించి కనీసం వీళ్ళు ఆయన ఉడతవల్లి ఇది జరిగిందని చెప్పి ఆ ఎస్పీ ఎస్పీ డిసిఎల్సీఎండి ఆయన ఎవరు హరినాథ్ బాబాట ఆయన ఇవి ఒక వీడియో రిలీజ్ చేసి దీనికి ఉడతే కారణం అని చెప్పి చెప్పిన తర్వాత తర్వాత ఇటువైపు నుంచి వీళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ కూడా చెప్పట్లేదు ఉడతను పోస్టుమార్టం చేసి ఏం తెలియదో కూడా చెప్పలేదు మొత్తానికి ఆ మీడియా మైకులు పెట్టింది కానీ ఆమె మా ఇన్స్పెక్టర్ మాట్లాడతాడని చెప్పి వెళ్ళిపోయింది విజిలెన్స్ అధికారి ఇన్స్పెక్టర్ ఏమో మా తర్వాత జీవితం వివరాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఎక్కడి వాళ్ళు మొత్తం మీద మరి ఏమంటారు చాలా రహస్యంగా విచారణ చేస్తూ ఉన్నట్టున్నారు అది దీనికి మొత్తానికి ఎవరైతే బాంధ్యులైన ఉంటారో కనీసం ఎవరి నిర్లక్ష్యం అయితే ఉంటుందో వీళ్ళందరూ కానీ ఇందులో పార్టిసిపేట్ అవుతలేరా ఇప్పుడు వీళ్ళన్నా కాసేపు పక్కన పెట్టాలి కదా అందరూ కలుపుకొని పోయి విచారణ చేస్తే ఏం విచారణ చేస్తారు ఐదు మంది సజీవ దహనం అయిపోయారు కనీసం అసలు ఇంకొకటి ఇట్లాంటి రిపీట్ కాకుండా చేయాలి అన్న ఇక్కడ ఏం తప్పులు జరిగిందో చూడాలని అవన్నీ పక్కన పెట్టి ఉడత ఉడత ఊపులు చుట్టూనే విచారణ చేస్తున్నారు అబ్బాయి మనం చేస్తున్నారాసారి